సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది వరలక్ష్మి. అయితే నటి వరలక్ష్మి రీసెంట్ గానే తన ఎంగేజ్మెంట్ తో తన కాబోయే భర్త నికోలైని పరిచయం చేసింది. అయితే ఈ కపుల్ ఈ జూలై 2nd థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం చెన్నై తాజ్ హోటల్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ బిగిన్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది వరలక్ష్మి. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ గారు, ఆయన భార్య రాధిక వరలక్ష్మి వివాహ పనులకు సంబంధించిన ఏర్పాట్ల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే సెలబ్రిటీస్ అందరికీ కూడా తన వెడ్డింగ్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది వరలక్ష్మి. ఇట్టుగా తన కాబోయే భర్త నికోలైతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోదీ గారిని కలిసి తన మ్యారేజ్ కి ఇన్వైట్ చేసింది. బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేస్తూ, ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మా కోసం సమయం కేటాయించినందుకు ప్రధాని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ డాడీ, ప్రధాని మోదీ గారిని కలిసే అవకాశం నీ వల్లే సాధ్యమైంది అంటూ వరలక్ష్మి పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం వరలక్ష్మి షేర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఆ వీడియో చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.